కార్పొరేషన్ ఏదో సామెతలాగా ఏమీ లేని దానికి ఎందుకండి ఇవన్నీ? ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమంది దళితులకి మీరు రుణాల రూపాయని చెర చెప్పగలరా? అది చెబుదాం అనుకున్నాను, జగనన్నతో చెబుదాం అనుకున్నా, టోల్ ఫ్రీ నంబర్ కొట్టా అబ్బా దొరికితేనా, మీకు చెప్పనిస్తేనా, ఊరికి మాతో ఆటలాడుకోవటం అన్నా జగనన్న? ఈ కొత్త కొత్త పథకాలు పెట్టి ఎంత గొప్పగా ఇదట మీరు సమస్య అడిగిన వెంటనే వైఎస్ఆర్ రికార్డింగ్లు అయిపోద్దంట, మీ ఫిర్యాదును నమోదు చేసుకొని వైఎస్ఆర్ ఐడిని కేటాయిస్తారంట. ఇక్కడ కూడా వాళ్ళ నాన్న పేరే, దానికి ఏంటి ఇచ్చారు, యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అంట వైఎస్ఆర్. ఎక్కడ నిద్రలో కూడా దేనికి కూడా ఈ ఫోన్ కూడా వైఎస్ఆర్ అని పెట్టేస్తాడు బిడ్డ. ఏమైంది మూడో రోజు చెబుతామని నన్ను చెప్పనిస్తే కదా, అసలు నన్ను జగనన్నతో చెప్పనివ్వడం లేదు కదా నన్ను. ఇవన్నీ కూడా ఎందుకన్నా ఈ రకంగా ఈ పేద వర్గాలను ఏం చేస్తారు? ఆరోగ్యశ్రీ ఏమైందన్నా, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుందన్నా? అది చెబుదాం అనుకున్నానన్నా జగనన్న, మీతో చెప్పనేలేదే, ఉత్తుత్తి తూతూ మంత్రం ఇది జగనన్నకు చెబుదాం పథకం. ఫస్ట్ డేనే ఇట్లయిపోతే ఇంకేముంటుందన్నా? నేనెంత గట్టి కడితే ఆ కుర్రాడు అంత గట్టిగా చెబుతున్నాడు టెక్నికల్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. ఇక దాన్ని ఎవరు తీరుస్తారు? ఏం టెక్నికల్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం అన్నాడు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తూతూ మంత్రంగా షో కార్యక్రమం ఇది. ఇది షో కార్యక్రమం తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాదు. ఒకవేళ సమస్య మీకు ఏదైనా చెప్పినా తీర్చే స్థితిలో పరిష్కరించే స్థితిలో ప్రభుత్వం లేదనా? మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వీటికి ఖర్చు పెట్టే స్థితిలో మీరు లేరనా? రాష్ట్ర ప్రజలు ఇంకా మభ్య పెట్టకుండానా? జీతాలు పెన్షన్లే పూర్తిగా ఇవ్వలేదు మీరు, ఈ సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తారు మీరు? జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎందుకు? ఇది మాయా మహేంద్ర కార్యక్రమం, ఇది మాయ కార్యక్రమం, మోసపు కార్యక్రమం. జగనన్నకు చెబుదాం ఏం చెబుదాం చెప్పని చెబితే జగనన్న ఏం చేస్తాడు? ఏముంది జగనన్న దగ్గర? ఖజానా శూన్యం పెట్టుకొని జీతాలు ఇవ్వలేని జగనన్న ఈ సమస్యలు ఎక్కడ పరిష్కారం చేస్తారు? రైతులు పంట మునిగిపోయి అలో లక్ష్మణ్ అంటుంటే ఆ పంట కొనలేని స్థితిలో ఉన్న జగనన్న సమస్యలు ఎక్కడ పరిష్కారం చేస్తారు? బిడ్డలకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వలేని జగనన్న ఆ బిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు? ఈ సమస్యలు ఎలా పరిష్కారం చేస్తాడు? అందుకని ఏతావాత ఈ జగనన్నకు చెబుదామనే కార్యక్రమం ఇదొక అభూత కల్పన మాత్రమే, ఇదొక అబద్ధము భ్రమ మాత్రమే.